మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనకు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధిని చూసే టీడీపీలో చేరారని, ముందు నుంచి తామిద్దరం మంచి స్నేహితులమని గంగుల చెప్పారు. నంద్యాలలో తెలుగుదేశం విజయానికి కృషి చేస్తానన్న ప్రతాప్ రెడ్డి తన నిర్ణయాన్ని కార్యకర్తలు గౌరవించాలని కోరారు. గతంలో భూమాతో విభేదాలుండేవని, ఇప్పుడు ఆయన లేరు కాబట్టి పిల్లలతో విభేదాలేమీ ఉండవని గంగుల అన్నారు. కలెక్టర్ గారు, సిఐ చైర్మన్ జేఎస్ఆర్కే ప్రసాద్ గారు, సిఐ కన్వీనర్ జివి రావు గారు, సిఐ డైరెక్టర్, ఇన్స్టిట్యూషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ గవర్నరు జ్యోతి కుమార్ గారు, ఈరోజు ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడం కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిన్న ఈరోజు రెండు విషయాల్లో మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఒక పక్కన వ్యవసాయం నుంచి పండ్ల తోటలు కూరగాయలకు ఎట్లా పోవాలి, రెండవది పండ్ల తోటలు కూరగాయలే కాకుండా ఏదైతే ఆర్గానిక్ వ్యవసాయం, ఎరువులు లేకపోతే ఈ యొక్క క్రిమిసంహారక మందులు ఇవన్నీ వాడకుండా. చంద్రబాబు గారు ఆయన చేసేటువంటి మంచి కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి కావాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాడిని నేను కూడా మొదటి నుంచి కూడా, మేమిద్దరం రాజకీయాల్లో ఒకేసారి వచ్చాం, అప్పటి నుంచి కూడా మంచి స్నేహితులం. పార్టీలు వేరైనా కూడా ఎప్పుడు కూడా మీరు గమనించి ఉంటారు, నేను ఎప్పుడు కూడా ఏదన్నా ఉంటే ఇష్యూస్ మీద మాట్లాడేవాళ్ళేమో కానీ పర్సనల్ గా ఎప్పుడు క్రిటిసిజం నాది ఉండేది కాదు. ఆయన మంచి చేసినప్పుడు మంచి అని కూడా చెప్పాను నేను. ఆ విధంగానే ముందు నుంచి సాగుతా వచ్చాను కాబట్టి మంచి స్నేహితులం. కానీ సందర్భానుసారంగా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం జరిగిపోయింది. ఇప్పుడు ఉన్న వాతావరణంలో ఇక రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, మరి ముఖ్యంగా నంద్యాల ఎన్నిక వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంగా వచ్చినప్పుడు, నేను నంద్యాలకు పార్లమెంట్ సభ్యుడిగా కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వాడిని కాబట్టి, నంద్యాల జరిగేటువంటి అభివృద్ధిని ఇంకా చేయించుకోవాలా, మన దగ్గర ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను ఆయన్ని కలవడం, మీ ఆకాంక్షలు తప్పకుండా నెరవేర్తాయి బ్రదర్ అని చెప్పాడు. ఆయన చెప్పినందుకు నేను కూడా సంతోషంగా, నా యొక్క వాలంటీర్ గా నేను మీతో సహకరిస్తాను, నేను మీతో పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వారు కూడా నన్ను ఆహ్వానించి ఈరోజు మరి మా సోదరులు అచ్చెన్నాయుడు, మన ఎర్ఎస్ ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ కూడా నన్ను అంత స్నేహితులే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా నన్ను దీంట్లోకి ఆహ్వానించడం రావడం ఈరోజు చేయడం జరిగింది. ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. నంద్యాల ఉప ఎన్నిక వాయిదా పడేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని సీఎం చెప్పడం సంచలనంగా మారింది. ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని తమ్ముళ్లకు ప్రజలకు చంద్రబాబు సూచించారు. అటు నంద్యాల నియోజకవర్గం ప్రచారంతో హోరెత్తిపోతోంది. నంద్యాల రణక్షేత్రంలో ఊహించని మలుపు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన కామెంట్స్ ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. శాంతి భద్రతల సమస్య సృష్టించి బైపోల్స్ వాయిదాకు ప్రతిపక్షం కుట్ర చేస్తోందని చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని టీడీపీ నాయకులను అప్రమత్తం చేశారు. వైసీపీ ట్రాప్ లో పడద్దంటూ సూచించారు. నంద్యాలలో సైకిల్ గెలుపు ఖాయమైందని, ఈ విషయం తెలుసుకునే ప్రత్యర్థి కుట్ర చేస్తున్నట్టు చెప్పారాయన. నియోజకవర్గం మొత్తం ఎన్నికల సంఘం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. గోబెల్స్ ప్రచారం చేయడంలో ఆయన ముందుంటారని ఆ పార్టీ నేత
భూముల కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తమిళనాడులోని ఆర్కే నగర్ తరహాలో బైపోల్స్ ని వాయిదా వేయించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతివాదులు కాల్చేశారు అనని పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి గోబెల్స్ కు అన్నలాంటి వాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున నంద్యాల పట్టణంలో ఉప ఎన్నికను ఏ రకంగానైనా వాయిదా వేయటానికి ఈ కొత్త నాటకానికి తెర తీశాడు. అటు నంద్యాల నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. టీడీపీ వైసీపీ నాయకులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంతో ఓటర్లకు చేరువవుతున్నారు. స్థానిక రాజకీయాల్లో మంచి పట్టున్న గంగుల ప్రతాప్ రెడ్డి సైకిల్ ఎక్కడంపై రెండు పార్టీల నేతలు స్పందించారు. ఆయన వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని, అయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మంత్రి అఖిల ప్రియ అన్నారు. అసలు గంగుల ప్రతాప్ రెడ్డి వైసీపీ నాయకుడే కాదని ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేశారు. పార్టీ బలవంతం అవుతుందంటే ఒక ఒక వర్గం వరకు అవుతుంది, కానీ ఈ రోజు భూమా కుటుంబం అనేది ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ బేస్ అనేది వచ్చేసింది మాకు. ఆయన రావడం వల్ల, లేకపోతే గంగుల ప్రభాకర్ రెడ్డి వెళ్ళడం వల్ల, ప్రతాప్ రెడ్డి రావడం వల్ల కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా మాకేం ఎఫెక్ట్ కావు. అట్ ది సేమ్ టైం ఆయన రావడం వల్ల మాకు వచ్చిన ఉపయోగం కూడా ఎటువంటిది లేవు. సో ఆలగడ్డలో ఇటు నంద్యాల ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. గోస్పాడులో నాకు తెలిసి ఆయనకు ఓన్లీ గోస్పాడులో ఉంది, ఆల్రెడీ గోస్పాడులో మంచి స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది. ఆయన రావడం వల్ల మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు భావిస్తే తప్పకుండా తీర్చుకున్నా మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన పోయిన సమస్య లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకోలేదు, ఆయన పార్టీలో చేరడం లేదు. 17 తారీఖు నాడు వచ్చేసి ఈ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మరి ఎందుకు తీసుకున్నాడో ఏమో, మరి ఆయన బయటకు వచ్చి మాట్లాడితే గానీ అది తెలియదు. బ్రహ్మానందరెడ్డి గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్న అఖిల ప్రియ, జనసేన తటస్థ వైఖరి ప్రకటించినా పరోక్షంగా పవన్ మద్దతు భూమా కుటుంబానికే ఉంటుందని అన్నారు. టీఆర్ఎస్ లో సిట్టింగ్లందరికీ మళ్లీ టికెట్ గ్యారంటీ అయినా, కేసీఆర్ హామీ ఇచ్చినా ఎమ్మెల్యేలు మాత్రం కంగారు తగ్గడం లేదు. ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇంతకీ వాళ్లలో టెన్షన్ కు కారణం ఏంటి? ప్లాన్ బి సిద్ధమవుతోందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడే ఎన్నికల బూట్లోకి వెళ్ళిపోయారు. 2019 ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నా నేతల్లో అప్పుడే టికెట్ గుబులు పట్టుకుంది. తమకు మళ్లీ సిట్టింగ్ స్థానం వస్తుందా రాదా, అసలు టికెట్ పై గ్యారంటీ ఉందా అనే టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ తరచూ సర్వేలు నిర్వహిస్తూ పనితీరు మార్చుకోవాలి అంటూ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో కొందరు ప్రజాప్రతినిధులు ఆందోళనలో పడ్డారు. సిట్టింగ్లందరికీ సీటు గ్యారంటీ అని గులాబీ బాస్ చెప్పినప్పటికీ ఎమ్మెల్యేని మాత్రం అభద్రతాభావం వదలడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యేలో సగం మందికి మళ్లీ టికెట్ దక్కకపోవచ్చు అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ చేయిస్తున్న సర్వే ఫలితాలు ఎవరి సీటుకి ఎసరు పెడతాయోనని తెగ హైరాణా పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ తమకు టికెట్ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దానిపై కొందరు నేతలు ప్లాన్ బి సైతం రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అవకాశం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తాయిలాలతో రెడీగా ఉన్నాయి. ఊగిసరాట్లో ఉన్న టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే టచ్ లోకి వచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో కాస్త జోరు మీదున్న కమలం పార్టీ దాదాపు 15 మంది గులాబీ ఎమ్మెల్యేలతో సూత్రప్రాయంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడే ఎటూ తేల్చుకోలేకపోతున్న నేతలు చివరి క్షణం వరకు ఎదురు చూసే ధోరణిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలం కాబట్టి టికెట్ రాకపోతుందా అనే ఆశ ఓవైపు, సర్వేల దెబ్బకు ఎక్కడ తమ స్థానం హుష్కాకి అవుతుందోననే గుబులు మరొక వైపు. దీంతో ఏం చెయ్యాలో తేల్చుకోలేక సన్నిహితుల వద్ద తెగ మొదలుపడుతున్నారట కొందరు ఎమ్మెల్యేలు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల గడువు ఉన్నందున ఆలోపు పరిస్థితులు తమకు అనుకూలంగా మారకపోతాయా అని ఆశతోనూ ఉన్నారు. లేదంటే ఎలాగూ ప్లాన్ బి ఉంటుంది కదా అని అంటున్నారు. పర్యావరణ హిత గణేష్ విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వినాయక చవితికి సమయం దగ్గర పడుతుండటంతో ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలపై జీహెచ్ఎంసీ విస్తృత ప్రచారం చేస్తోంది. మాదాపూర్ శిల్పకళా వేదికలో జీహెచ్ఎంసీ స్టాల్ ను మంత్రులు కేటీఆర్ నాయని మహేందర్ రెడ్డి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు అంతా ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ పిలుపిచ్చారు. ఎకో ఫ్రెండ్లీ గణేష్ స్టాల్స్ ను సిటీలో 14 చోట్ల ఏర్పాటు చేశారు. మీ అందరు కూడా తెలుసు, హైదరాబాద్ మహానగరంలో ఎన్నో చెరువులు, ఎన్నో కొలనులు గతంలో ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఉండాల్సిన స్థాయిలో లేవు. మరి ఈ చెరువులు, కొలనులు,
మన నీటి వనరులు ఒకవైపు కాపాడుకుంటూ ప్రతిరోజు పెరిగిపోతున్న కాలుష్యానికి కూడా అడ్డుకట్ట వేస్తూ ఆనందోత్సాహాలతో మనందరికీ ఇష్టమైన ఆదిదేవుడు గణనాయకుడు వినాయకుడి పండుగని పర్యావరణ హితంగా కాలుష్యానికి దూరంగా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో అందరం కలిసి హైదరాబాద్ నగరంలో ఒక మార్పుకి శ్రీకారం చుట్టి ఆ మార్పు దేశం మొత్తం కూడా వినబడే విధంగా కనబడే విధంగా ఇతర నగరాలకి ఆదర్శంగా ఉండే విధంగా ఓ కార్యక్రమాన్ని చేయాలనుకునే మంచి సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ శ్రీకారం చుట్టడం జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. జయ మరణంపై నెలకొన్న సందేహాలపై విచారణ జరపడానికి రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఈ నిర్ణయంతో పళని పన్నీర్ వర్గాలు ఒకటవుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. తమిళనాడులో శశికళకు వ్యతిరేకంగా సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ వర్గాలు ఒకటయ్యేందుకు మరో ముందడుగు పడింది. జయలలిత మృతిపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తూ పళనిస్వామి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ విచారణ జరిపి త్వరలో నివేదిక సమర్పిస్తుందని పళనిస్వామి పేర్కొన్నారు. అలాగే పోయస్ గార్డెన్స్ లోని వేద నిలయాన్ని జయలలిత స్మారక చిహ్నంగా మారుస్తున్నట్లు ప్రకటించారు. వేద నిలయం ప్రస్తుతం శశికళ ఆధీనంలోనే ఉన్నందున ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. జయలలిత మరణం అనుమానాస్పదమని, అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ కాకముందే కుట్ర జరిగిందని అన్నాడీఎంకే నేతలు గతంలో ఆరోపణలు చేశారు. అలాగే అమ్మ మృతిపై న్యాయ విచారణ జరపాలంటూ మాజీ సీఎం పన్నీర్సెల్వం కూడా డిమాండ్ చేశారు. అన్నాడీఎంకేలో అమ్మ పురిడ్చి తలబై శిబిరాలు విలీనమవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పళనిస్వామి తాజా నిర్ణయంతో శశికళ దినకరన్ కు చెక్ పెట్టినట్లయింది. అన్నాడీఎంకేలో రెండు వర్గాల విలీనానికి పన్నీర్సెల్వం పెట్టిన డిమాండ్లను పళనిస్వామి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇటీవలే దినకరన్ ను పార్టీ పదవుల నుంచి తొలగించారు కూడా. తాజా నిర్ణయంతో ఓపీఎస్ ఈపీఎస్ వర్గాలు త్వరలో ఒకటి కానున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు డీఎంకే మాత్రం జయలలితకు సరైన చికిత్స అందినట్లు సీఎం పళనిస్వామి ఇప్పటివరకు చెప్పారని, అకస్మాత్తుగా విచారణకు ఎందుకు ఆదేశించారని ప్రశ్నించింది. అత్యాచారానికి గురైన ఓ పదేళ్ల బాలిక ఇవాళ ఉదయం ఢిల్లీలోని సెక్టార్ 32 ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్లో శిశువుకు జన్మనిచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. నేపాల్ నుంచి వచ్చిన ఈ బాలిక కుటుంబం చండీగఢ్లో నివసిస్తోంది. కొన్ని నెలలుగా ఆ బాలికపై ఆమె బంధువు ఒకరు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల బాలిక కడుపు నొప్పి అని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భవతి అనే విషయం బయటపడింది. అయితే మైనరైన ఆమెకు అబార్షన్ చేయించాలంటూ బాలిక కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అబార్షన్ చేస్తే ఆమె ప్రాణాలకు ప్రమాదమని సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో కడుపులో రాయుందని చెప్పి బాలికకు ఈరోజు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. హింసను ప్రేరేపిస్తోందని, యువతను ఉగ్రవాదంలోకి లాగుతోందని స్పష్టంగా తెలిపింది. 15 ఆగస్టున మోడీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. మర్నాడే హిజ్బుల్ను టెర్రర్ గ్రూప్గా పేర్కొంటూ ప్రకటన విడుదల చేసినట్టు కాన్సులేట్ అధికారులు తెలిపారు. ఉగ్రవాద సంస్థ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్పై ఇప్పటికే గ్లోబల్ టెర్రరిస్ట్ అనే ముద్ర ఉంది. అటు కాశ్మీర్ లోయలో హిజ్బుల్ ముజాహిదీన్తో పాటు లష్కరీ లాంటి సంస్థల అరాచకాలకు చెక్ పెట్టేలా భారత్ సైతం దూకుడుగానే ముందుకెళ్తోంది. ఇటీవల కొందరు టాప్ టెర్రరిస్టులను కూడా మట్టుపెట్టింది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికంగా సహాయం అందకుండానూ కట్టడి చేస్తోంది.